Hello everybody this is Simran Kapoor and I am here today with a very special product for you all You can see the number and other details in the description box given below గుడ్ మార్నింగ్ నేను గోపాల్ అడ్వకేట్ మనము ప్రామ్సరీ నోట్ గురించి దాంట్లో ఏమేమి విషయాలు పొందుపరచాలి ఏ ముఖ్యమైన విషయాలు పొందుపరిస్తే బారోవరు లోను ఎగ్గొట్టకుండా సెక్యూరిటీ ఉంటుందో దాని గురించి మనము క్లుప్తంగా డిస్కస్ చేసుకుంటున్నాం ఈ ప్రామ్సరీ నోట్ అనేది బారోయింగ్ అండ్ లెండింగ్ ప్రపోజల్లో చాలా ఇంపార్టెంట్ అయినటువంటి డాక్యుమెంట్ ఈ డాక్యుమెంట్ సివిల్ డిస్ప్యూట్ ద్వారా డబ్బులు ఎవరైనా ఎగ్గుగట్టడానికి ప్రయత్నం చేస్తే మనము ఆ డబ్బులన్నీ వసూలు చేసుకునేందుకు ఈ ప్రామ్సరీ నోట్ ఉపయోగపడుతుంది ప్రామ్సరీ నోట్ అంటే ఏంటంటే ప్రామ్సరీ నోట్ అంటే ప్రామిస్ టు పే ఆన్ డిమాండ్ అని దాని మీనింగ్ అనమాట అయితే ఆ ప్రామిసరీ నోట్లో డేట్స్ అని ఇచ్చేవాడి పేర్లు తీసుకునేవాడి పేర్లు మళ్ళీ రెవెన్యూ స్టాంప్ పెట్టేసి అమౌంట్స్ కరెక్ట్గా రాయటము దాంట్లో ఆ రిసీట్ రెవెన్యూ రిసీట్ పెట్టి సంతకం చేయటము తీసుకున్నవాడు ఈ విధంగా ఎవరి ముందు తీసుకున్నాడో ఆ విట్నెస్ల సంతకాలు కూడా ఉంటూ ఒక ముఖ్యమైన వర్డింగ్ ఏంటంటే ఆన్ డిమాండ్ ఐ ప్రామిస్ టు పే బ్యాక్ లోన్ అని ఈ వర్డింగ్ ఉంటే అది తీసుకున్నవాడు బారోవరు ఎప్పటికీ వాడు తప్పించుకోవడానికి ఎగ్ లయబిలిటీ నుంచి ఎగ్ పారిపోవటానికి వీలు లేదు సో ప్రామ్సరీ నోటికి ఇంత ముఖ్యమైనటువంటి ప్రాముఖ్యత ఉంది అందు గురించి ఎవరైనా డబ్బులు ఇచ్చేవాళ్ళు అన్ని కరెక్ట్గా చూసి ఏది మిస్ అవ్వకుండా డేట్లు అని చెప్పేసి పేర్లు అని చెప్పేసి అమౌంట్లో వర్డ్స్లో రాయటము ఇవన్నీ కరెక్ట్గా రాసుకొని విట్నెస్ల సంతకాలు వాళ్ళ పేర్లు వాళ్ళ అడ్రస్లు అన్నీ ఖచ్చితంగా తీసుకొని త్రీ ఇయర్స్ దీని లిమిటేషన్ ఉంటుంది త్రీ ఇయర్స్ లోపల అతను ఇవ్వకపోతే దాన్ని తీసుకెళ్లి సివిల్ సూట్ వేసుకుంటే అతని దగ్గర నుంచి కోర్టు ద్వారా అమౌంట్ ఆ లయబిలిటీని మనము పొందే రి పొందే అవకాశం ఉంటుంది ఈ విధంగా ప్రామిసరీ నోట్లో ఎప్పుడైనా రాసేటప్పుడు అన్ని విషయాలు అన్ని అంశాలు కరెక్ట్గా చెక్ చేసుకొని ఈ ముఖ్యమైన విషయం ఆన్ డిమాండ్ ఐ ప్రామిస్ టు పే అనేది ఉండాలి ఇలా ఉండటం వల్ల మీ సెక్యూరిటీ లెండర్కి సెక్యూరిటీ అనమాట బారోవర్ ఎప్పుడు తప్పించుకో దాని నుంచి లయబిలిటీ నుంచి తప్పించుకోవటము లేదంటే ఎగ్గొట్టడానికి వీలు లేదు సో అందుకు ఎవరైనా లెండర్స్ ప్రామ్సరీ నోట్ కానీ లేదంటే ఇప్పుడు బాండ్ పేపర్ మీద రాసుకుంటారు కొంతమంది ప్రామ్సరీ నోట్ దొరకకపోతే బాండ్ పేపర్ మీద రాసుకుంటారు వంద రూపాయల బాండ్ పేపర్ అని యాభై రూపాయల బాండ్ పేపర్ అని ఆ బాండ్ పేపర్లో కూడా అన్ని విషయాలు పైన చెప్పినటువంటి విషయాలన్నీ పొందుపరిచేసి ఆ వర్డింగ్ ఆన్ డిమాండ్ ఐ ప్రామిస్ టు పే బ్యాక్ లోన్ అని ఉండాలి ఖచ్చితంగా దీన్ని ఇది లేకుంటే ఒక్కోసారి తీసుకున్నవాడు ఎగ్డ ఎగ్గొట్టే అవకాశం ఉంటుంది అందుకోసము డబ్బులు ఇచ్చేవాళ్ళు తగు జాగ్రత్తలు తీసుకొని డబ్బులు ఇవ్వాలి అని నా సలహా సో ఈ విధంగా ఒకవేళ ఎగ్గొట్టే పొజిషన్ ఏదైనా కనబడితే అది ఈ ప్రామిసరీ నోటు అగ్రిమెంట్ కానీ ఏదో ఒకటి సివిల్ డిస్ప్యూటే మనీ రికవరీ కోసం సివిల్ కోర్టులో కేసు ఫైల్ చేస్తే అది ఎవిడెన్సెస్ కరెక్ట్గా ఉంటే యాజ్ పర్ రూల్ ఉందనుకోండి అప్పుడు జడ్జి గారు మీరు పెట్టినటువంటి ఎవిడెన్స్ మీద వాళ్ళు వేసినటువంటి కౌంటర్ మీద రెండింటిని స్టడీ చేసి ఎవరైతే రెస్పాండెంట్ ఉంటాడో ఎవరైతే బారోవర్ ఉన్నారో వానికి డబ్బులు రిఫండ్ చేయమని చెప్పేసి కోర్టు ఆర్డర్ ఇస్తుంది ఆ కోర్టు ఆర్డర్ని ఆ సమ కోర్టు ఇచ్చిన సమయం లోపల వాడు వాళ్ళకి డబ్బు కట్టనే పక్షంలో వాడిని కోర్టు జైలుకి పంపించే అవకాశం కూడా ఉంది సో ఇటు డబ్బులు కట్టాలి అటు జైలుకి పోవాలి క్రిమినల్ కేసు ద్వారా జైలు కూడా పోవాలి అందుకోసము సాధారణంగా ఇలా జరగకుండా అమికబుల్గా సెటిల్ చేసుకొని బారోవర్స్ ఎవరైతే ఉన్నారో లెండర్కి న్యాయంగా ఆయన డబ్బులు ఆయనకి ఇవ్వటము చాలా మంచిది